కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని క్రైస్తవులు ఫాదర్ టోనీ ఆధ్వర్యంలో దొడ్డిబెలగల గ్రామం నందలి ఆర్సీఎం చర్చి నుండి కోసిగి కేంద్రంలో గల రంగప్ప గట్టుపై వరకు సెలవును మోసుకొని పోతూ ప్రార్థనలతో భక్తితో ప్రభువైన యేసుక్రీస్తు మరణ పాటలను జానించుకున్నారు. ప్రేమ, కరుణ, జాలి, దయా, క్షమాగుణం, ఓర్పు, సహనంతో కొనసాగిన ఏసయ్య సన్మార్గ జీవితం అందరికీ అనుసరణీయమని వాక్యోపదేశకులు అంతయ్య పిలుపునిచ్చారు. మండలంలోని ఆర్సీఎం క్రైస్తవులు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉపవాస ప్రార్థనలతో వృద్ధులు, పిల్లలతో సహా పెద్దెత్తున కొండపై వరకు శిలువ మార్గంలో పాల్గొని పాపుగారి పిలుపు మేరకు ప్రపంచ ప్రజలు యుద్ధాలు చేయకుండా శాంతి, ప్రేమ, సహనంతో జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. 3 అనగా ఆదివారం క్రీస్తు ప్రభువు మరణం జయించి సజీవుడై లేస్తాడని, ప్రభువు పునర్ధానం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ఈ సందర్భంగా ఫాదర్ టోనీ భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌంట్ కార్మెల్ ఫాదర్లు, సిస్టర్లు, మండలంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపుగా 2000 పైబడి యెరూషలేము నగరంలో సిలువను మోసుకుంటూ మానవుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ తీసుకొని వచ్చారు. వేదాలలో, ఉపనిషత్తుల్లో కూడా అదే ఉంది. కల్మషము లేని ఒకటి జంతువు కానీ మనిషి కానీ రక్తం చిందిస్తే మన పాపాలు క్షమింపబడతాయి అన్నారు. అందులో యేసుదేవుడు కూడా నిష్కల్మషుడు, పాపము లేనివాడు, మన మనుషుల పాప రక్షణ కోసం తన రక్తాన్ని చిందించి సిలువపై మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఈ శుక్రవారం దాదాపుగా ప్రపంచమంతా క్యాథలిక్స్ 200 కోట్ల మంది ఈ పూట ఉదయం నుండి సాయంత్రం వరకు ఆధ్యాత్మికమైన